राहुल गांधी చేపట్టిన భారత్ జోడో యాత్రకు జనం నిరాజనం పలుకుతున్నారని రాహుల్ ప్రధాని కావటం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కొల్చర్ మండల అధ్యక్షులు నగులుగారి మల్లేశం గౌడ్, ఎస్సీ జిల్లా అధ్యక్షులు మారెల్లి అనిల్, పైతర సర్పంచ్ సంతోష ఎల్లిచమన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర సంగారెడ్డి పట్టణానికి చేరుకున్న సందర్భంగా ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ పార్టీ కొల్చర మండల అధ్యక్షులు నగులుగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. కొల్చారం బస్టాండ్ వద్ద ర్యాలీగా వచ్చి భారీ కాన్వాయిగా వాహనాలతో వందలాదిగా కాంగ్రెస్ పార్టీ నేతలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ జోడో యాత్రకు జనం అడగడుగున బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్లోరి అనిల్, గంగసాని మహేశ్వరరెడ్డి, గోవర్ధన్, మధుసూదన్ రెడ్డి, మురళీధర్, డాక్టర్ చింతల బాలరాజ్, ఏసిరాజు తదితరులు పాల్గొన్నారు. రాబోయే భావి ప్రధానమంత్రి అయినటువంటి యూత్ ఐకాన్ మన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి తలపెట్టిన భారత్ జోడో యాత్రకు యావత్ భారతదేశంగా అశేష జనార్దన పొందుతూ నేడు ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చిన సందర్భంగా నేడు మా ఓన్లీ మా కొల్చారం మండలంలోని ముఖ్య కార్యకర్తలమే, ఇంకా విలేజ్ స్థాయిలో మన సామాన్య కార్యస్థాయిలో చెప్పకుండా ముఖ్య క్రియాశీల కార్యకర్తలు వెళ్ళడం జరుగుతుంది. అందరూ పేరు పేరున ఇట్టి కార్యక్రమానికి వచ్చి నాతో పాటు అందరూ కూడా కొల్చారం ఐక్యతను చాటినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, అలాగే ప్రెస్ మిత్రులు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 5వ తారీఖు ఉమ్మడి మెదక్ జిల్లాకు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అడుగుపెట్టిన సందర్భంగా కొల్చారం మండలం నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలివెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కొల్చారం మండలం నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కొల్చారం తరలివచ్చి మల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు మళ్ళీ 5వ తారీఖు రోజు ప్రజలను తరలించే కార్యక్రమం ఉంటుంది.